ఓం విఘ్నేశ్వం శ్రీగురుగ్యోనమ ఓం దుందుగాయనమ ప్రేక్ష మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మంలో శని ద్వితీయంలో కుజుగర శుక్రులు అలాగే తృతీయంలో రాహువు అలాగే చతుర్థంలో రవిబుధులు నవములో కేతువు సంచారం చేస్తున్నారు అలాగే శుక్రుడు మే నెల ఇరవై మూడవ తేదీన ఆయన మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే చంద్రుడు మకర రాశి నుంచి ఆయన మేషరాశి వరకు సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గురుడు రాహు శుక్రుడు ఎక్కువగా మేలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే చంద్రుడు కొంతమేర వీళ్ళకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి మొత్తం చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి మూడు గ్రహాలు ఎక్కువగా వీళ్ళకి ఇరవై రెండవ తేదీ నుంచి గురుడు రాహువు అలాగే ఇరవై మూడవ తేదీ నుంచి శుక్కుడు వీళ్ళకి మేలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి చాలా వరకు పరిస్థితులు ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు గతంతో పోలిస్తే ఈ వారంలో మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఏలు నాటిస్తున్న ప్రభావం వల్ల చాలామంది జాతకులు ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆత్మ వాళ్ళ జీవితం ఆత్మహత్య సదృశ్యం అయిపోయిందంతా భయపడిపోతున్నారు ఇంకా మాకు ఈ జైవి జీవితానికి అర్థమే లేదా ఇంక ఈ జీవితానికి మంచే జరగదా అనే ఒక రకమైన సందేహంలోని భయంలోని వాడు వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులు పడిపోయారు అయినప్పటికీ కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు మీరు ఎలాంటి భయపడద్దు ఎలాంటి ఇబ్బందులు పడవద్దు ఎలాంటి భయానికి మీరు లోన్ కావద్దు ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఈ ఏనాటి శని అనేది ప్రతి ఒక్కరికి జాతకంలో వస్తుంది ఆ ఏనాటి శని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా కనుక జీవిస్తే కనుక ఆ శని యొక్క ప్రభావం ఖచ్చితంగా కూడా తగ్గుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అలాగే శని బాగోలేనప్పుడు శని సా ఏనాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ లేకపోతే అష్టమ శని కానీ ఇలాంటి పరిస్థితుల్లో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా గురుబలం అనేది చాలా వరకు ఉపయుక్తం అవుతుంది అందువల్ల గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అప్పటికీ కనుక మీకు సమస్యలు తీరకపోతే ఖచ్చితంగా మీ జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ వారంలో ఖచ్చితంగా మూడు గ్రహాల యొక్క అనుగ్రహం ఉండటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి వీళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతికులకి కొత్త కొత్త అవకాశాలు రావడానికి కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఒత్తిడి ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కాకపోతే కొత్త కొత్త అవకాశాలు రావడానికి కొత్త కొత్త పరిస్థితులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే క్షణం తీరకుండదు ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన సంతృప్తి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే సందర్భాలు ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎటు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోల్పోవద్దు ధైర్యంగా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ధైర్యంగా మీరు కష్టపడి కనుక పనిచేస్తే అవన్నీ కూడా సానుకూల పనులన్నీ కూడా సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతులు ఈ వారంలో ఖచ్చితంగా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లో స్ట్రంగ్ చేయద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసర ప్రసంగాలు చేయదు అనవసరంగా మాట్లాడద్దు అవతల వాళ్ళు ఎప్పుడే అవతల వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని రివెంజ్ తీర్చుకునే విధంలో వాళ్ళకి మళ్ళీ కౌంటర్ వేసే ప్రయత్నాలు చేయకండి ఖచ్చితంగా మౌనంగా ఉండండి సజ్జంతవరకు మౌనంగా ఉంటే సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై మూడో తేదీ నుంచి తృతీయంలోకి శుక్కుడు రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ పలుకుబడి కీర్తి ప్రదర్శలో పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీకు తృతీయంలోని రాహు ఖచ్చితంగా ఒక రకమైన పట్టుదలని ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఒక రకమైన ధైర్యాన్ని మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వెనకడుగు వేయకండి ఆత్మవిశ్వాసంతో ముందుకు కనుక వెళ్తే ఖచ్చితంగా పరిస్థితులన్నీ సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో గురుడు ఉండటం వల్ల ఆయన ఏదో రకంగా మీకు డబ్బులు ఇస్తాడు ఏదో రకంగా మీ ఖర్చుల నిమిత్తం మీ అవసరాల నిమిత్తం ఏదో రకంగా మీకు డబ్బులు సమయానికి చేకూరుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఆ స్త్రీల వల్ల లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు సంతోషం సుఖం సొంతం అవుతుందనే విషయాన్ని గమనించాలి అయితే జన్మ శని వల్ల ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులతో కొంచెం సమస్యలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకి ఆరోగ్యం చెడిపోవడం కానీ భార్య పిల్లలకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ జరుగుతుంది అలాగే భార్య పిల్లలకి దూరం కావటం కూడా అంటే ఒక రకమైన డిప్రెషన్లో మీరు ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఇంట్లో కూడిన ఉండి కన్నా బయటికి వెళ్ళి ఉంటే ప్రశాంతంగా ఉంటే మంచిదైన ఆలోచనలు కూడా కలుగుతాయి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే చతుర్థంలో రవి మాత్రం ఖచ్చితంగా కూడా మీ స్థిరాస్తులకు సంబంధించి కొంచెం అలాగే మీ తల్లిగారికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గొడవలు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కేసులు కోర్టుల దాకా కేసులకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ తల్లిగారు ఆరోగ్య విషయంలో కూడా మీకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ వారంలో కొంచెం అనవసరపు ప్రయాణాలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు మరి వాహనాలు నడిపేటప్పుడు కానీ లేకపోతే ఇతరుల వాహనాలు తీసుకునేటప్పుడు కానీ ఇతరుల వాహనాలు తీసుకుని నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వాహనాల వల్ల మీకు ఖర్చు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆ వాహనాలకు ప్రమాదాలు జరగడం కానీ లేకపోతే ఆ వాహనాల వల్ల ఏదో చెడిపోవడం వల్ల కానీ దానివల్ల మీకు ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారులకి ఉద్యోగులకి ఒత్తిడి అనేది అవకాశాలు ఉంటాయి ఒత్తిడి ఉంటుంది అందువల్ల ఒత్తిడి అనేది ఉంటుంది ఆ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహం పడకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చదివిన చదువుకి ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ దానికి ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలకు కూడా ఖచ్చితంగా కూడా మానసికంగా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడడానికి కొంచెం టెన్షన్స్ డిప డిప్రెషన్కి లోన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ద్వితీయంలోని కుజుడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా పిత్త సంబంధమైన ఇబ్బందులు మే మీ కుటుంబ సభ్యులకి రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే ద్వితీయంలోని గురుడు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు సమస్య అంటే సమస్యలు ఉన్నా చాలా వరకు సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెంకించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తృతీయంలో రాహు మీకు ధైర్య సాహసాలను కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు కూడా మీకు కొత్త కొత్త అవకాశాలను కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా శ్రామిక రంగాల్లో కానీ ఇనుము ఐరన్ స్టీల్స్ కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ కర్రలు కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకు కూడా అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వస్త్రాలు కానీ లేకపోతే సుగంధ ద్రవ్యాలు కానీ లేతే కాస్మెటిక్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కొంచెం మానసికంగా కొంచెం దిగులు చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మళ్ళీ మంచి వాతావరణం అంటే మీకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ధనాదాయం పెరగడం మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి గతంతో పోలిస్తే ఈ వారం కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గతంతో పోలిస్తే ఈ వారంలో కొంచెం డెవలప్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇవి నేను చెప్తున్నవన్నీ కూడా ఇవి గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహాలు వేరుగా ఉంటాయి మీ వ్యక్తిగత జాతకంలో దశాంతరస ఫలితాలు కూడా అక్కడ కూడా బాగా గ్రహాలు బలంగా ఉండి బలమైన స్థానాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఫలితాలన్నీ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశాలు లేకపోలేదు అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకుని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు నాటి చేయను అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏల్ నడిచినా ఏదో ఒక టైంలో వస్తుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి మాత్రమే ఏం నడిచని వచ్చిందని మీరు భయపడద్దు ఖచ్చితంగా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి గురుబలాన్ని పెంచుకోండి రోజు కూడా శని జపాన్ని చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి నిత్యం కూడా చాలా వరకు మీకు మీకు ఒక మీ శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దేవనాంచ ఋషినాంచ గురుకాంచ సన్నిభం బుద్ధిమంతం తిలోకేశం తన నమామ బృహస్పతి అనే మంత్రాన్ని అలాగే నీలాంజన సమభాసం ప్రభుత్వం ఏమాగ్రజం ఛాయామార్తాండ సంబూతం తన అమామ శినహర అనే మంత్రాన్ని రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు పఠించండి అలాగే సజ్జనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా అన్నదానాలు చేయండి మీకు అన్నదానాలు చేసే స్తోమత లేకపోతే మీకు ఎంత ఉంటే అంత పది రూపాయలు ఉంటే పది రూపాయలతోనే చేయండి ఒకవేళ పది రూపాయలు కూడా లేకపోతే మీ ఇంట్లో ఒక గుప్పెడు పంచదార తీసుకుని చీమలకు వేయండి అది కూడా అన్నదానంతోనే వస్తుంది అలాగే చిన్న కొంచెం ఒక గుప్పెడు అన్నాన్ని తీసుకొచ్చి చేమలకు వేయండి అది కూడా అన్నదాన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్గా ఆలోచించకండి ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించి దైవనామస్మరణ చేసుకుంటూ ఖచ్చితంగా మరి మీరు ముందుకు వెళ్తే ఆత్మవిశ్వాసంతో కనుక మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను బు నమస్కారం